హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్జ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఈ రోజు పెన్షన్ల పంపిణీ ఆలస్యం అయితే అవుతుందనమాట దానికి సంబంధించి కారణం కూడా చెప్తాను మీకు ఎందువల్ల పెన్షన్ల పంపిణీ అనేది లేట్ చేస్తున్నారనే దానికి సంబంధించి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎప్పుడన్నా సరే లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్లోని ఇక ఈ రోజు నుంచే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పారు పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో రెండు వేల ఐదు ఐదు వందలు దానికి సంబంధించి ఈ రోజు నుంచే పంపిణీ చేస్తారు అయితే ఇక్కడ నేడు గుంటూరు జిల్లాలో పింఛన్ పెంపుణీ అయితే లాంఛనంగా సీఎం జగన్ గారు అయితే ప్రారంభిస్తారన్నమాట ఇప్పటికే వృద్ధాప్య పింఛను అర్హత వయసును కూడా అరవై ఏళ్ళకి తగ్గించడం జరిగింది అర్హత ఉంటే దరఖాస్తు చేసిన ఇరవై రోజుల్లోనే మంజూరు చేస్తామని చెప్పారు సో ఈరోజు జగన్ గారు అవతారల పట్ల ఉదారతగా ప్రదర్శించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసి పంపిణీ చేస్తారనమాట అయితే చూసుకున్నట్లయితే ఎప్పుడు నుంచి ఇస్తారంటే ఇవాళ ఆలస్యం అయితే అవుతుందన్నమాట పెన్షన్ల పంపిణీ అనేది ఆలస్యం అవుతుంది ఉదయాన్ని ఇచ్చేవారు అయితే ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి అయితే పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నమాట సో రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటి తేదీ నుంచి రాష్ట్రంలో పెన్షన్ల వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పటి నుంచి అప్పటి నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే తెల్లవారుజామున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారం జరిగేదన్నమాట అయితే ఈ రోజు మాత్రం మధ్యాహ్నం పెన్షన్ మొత్తం కూడా రెండు వేల ఐదు వందలకు పెంచిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం పదకొండు గంటలకు గుంటూరు జిల్లా ప్రతిపాటులో సీఎం లాంఛనంగా ప్రారంభించిన తర్వాత అన్ని చోట్ల పదకొండున్నర గంటల తర్వాత వాలంటీర్లు పంపిణీ మొదలు పెడతారన్నమాట సో చూశారు కదా అందువల్ల పెన్షన్ పంపిణీ ఆలస్యం అయితే అవుతుందనమాట ఈరోజు సో ఇది ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మీకు తెలియాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను వీడియోస్తో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి